ఎదాలి ముందుకొని పోవాలి. నారా రోహిత్ గారు అలాగే చిన్ని గారు అంతా చేసినారు, వెంకట గారు మన సంగీరాల సౌమ్య గారు ఎన్నికల ప్రచారాలు మన గ్రామంలో జరుగుతున్నారు కావున అది 100% ప్రతి సర్వే కూడా చెప్తుంది. ఆల్రెడీ మనం గెలిచినట్లే, కానీ మనం అది ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి 4 రోజులు నేను చెప్పేది ఏంటంటే మన నాయకులందరికి కూడా అందరికీ అవిశ్రాంతంగా ఒక్క నిమిషం కూడా మరి విశ్రమించకుండా సైనికుల్లా పోరాడదాం. తప్పకుండా మన లక్ష్యాలు నెరవేర్చాలంటే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తికే ఓటు వేసి గెలిపించాల్సిందిగా. ఇంకా బాబు గారు వస్తే రేపు అనేక స్కీమ్స్ వస్తున్నాయి మహిళలకి. అయితే సూపర్ 6 ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. 18 సంవత్సరాలు అయిన ప్రతి మహిళకి నెలల 1500, 3 సిలిండర్లు ఉచితం. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 15,000. అదేవిధంగా బస్సు ప్రయాణం ఉచితం, పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000. ఇలా ఏ విధంగా సంక్షేమ పథకాల మీద మరి ఎక్కువగా వరాలు ఇచ్చారు. అదేవిధంగా అభివృద్ధి వస్తుంది, మనకి రేపు బాబు గారు వస్తే అమరావతి వస్తుంది, రాజధాని వస్తుంది. మన రాజధాని ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మరిన్ని అభివృద్ధి ఫలాలు మనం అందుకోబోతున్నాం. ముఖ్యంగా రైతన్నల పొలాల రేట్లు పెరుగుతాయి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి. ముఖ్యంగా చంద్రపాడు మండలంలో సమస్య త్రాగునీరు ఎక్కువగా ఉంది. తప్పకుండా బాబు గారు వచ్చాక ప్రతి ఇంటికి త్రాగునీరు అని ఎజెండాలో కూడా చెప్పారు. ఒక 5 రోజులు ఉన్నాయి ఎలక్షన్ కి, మీరు ఈ 5 రోజులు కష్టపడాలి. కార్యకర్తలు పక్కన వాళ్ళకి చెప్పాలి ఒక ఓటు విలువ ఎంతో. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీరు ఓటు వేయడం వల్లే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. మీరు ఆ నాయకుడిని ఎన్నుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు అలాంటి నాయకుడు ఎవరంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి, ఒక రాజధాని కట్టాలన్న మీరు హైదరాబాద్ లో చూసారు, ఒక సైబరాబాద్ అనే నగరాన్ని ఎంత బాగా తీర్చిదిద్దారు. అలాగే అమరావతిలో ఆల్రెడీ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయాం, కానీ వచ్చాక మళ్ళీ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తారు, దానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారు. అలాగే మీరు చూశారు మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టారు సూపర్ 6 అని. సో ఇవన్నీ ఒక పేదవాళ్ళకి అండగా నిలిచే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. సో మీరు అందరూ ఈసారి తప్పకుండా మొదటిగా అయితే మీరు వెళ్ళి ఓటు వేయాలి. ఈ రాష్ట్రాన్ని మీ భవిష్యత్తుని మీ చేతుల్లోనే ఉంది. సో మీరు తప్పకుండా మే 13వ తారీఖున తప్పకుండా మీరు అందరూ వెళ్ళి ఓటింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయండి. అదే నేను కోరుకునేది. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలా ఉంటుంది, లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప అని. మనం కొట్టాల్సింది లాస్ట్ పంచ్ బ్యాలెట్ మీద, కొడితే ఫ్యాన్ రెక్కలు తెగిపడిపోవాలి. సో 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా సౌమ్య గారు కేసి, అలాగే ఎంపీ అభ్యర్థిగా కేసీని చిన్ని గారికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ సహకరిస్తారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత మళ్ళీ విజయోత్సవ సభలో కలుగుతాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై హింద్. సునామీ తెలియదు, మిడతల తండు తెలియదు, పసుపు సైన్యం ఈరోజు చేస్తున్నాం. అభివృద్ధి లేదు, నిరుద్యోగానికి ఉద్యోగాలు లేవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏ వ్యవస్థ లేదు. అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? పసుపు సైన్యం తాడి ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి చూపుతాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. కూటమి బలపరిచిన అభ్యర్థులు సౌమ్య గారిని ఎమ్మెల్యేగా, అలాగే కేసినేని శివనాథ్ చిన్ని అన్నని ఎంపీగా మనం ఎన్నుకోవాలి, భారీ మెజారిటీని అందియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం బీజేపీ
జనసేన అన్ని కలిసి ఒక ఎన్డీఏ కుటుంబంగా ముందుకు వస్తుంది. సో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. సో మేము తప్పకుండా ఎమ్మెల్యేకి కమ్మల వృత్తికి అలాగే ఎంపీకి సైకిల్ వృత్తికి రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. సో మీరందరూ ఈ 10 రోజులు కృషి చేసి చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సో అందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తారు. మనకి నేరే ప్రాంతం నుంచి వచ్చిన వారే మొదటిసారి ఈ హెచ్ఆర్ల గడ్డ బిడ్డకి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి ఆశీర్వచనాలతో తెలుగుదేశం వరకు చంద్రబాబు నాయుడు గారు నా అభ్యర్థిత్వాన్ని మద్దతిచ్చి హెచ్ఆర్ల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా నన్ను నాకు ఇక్కడ అవకాశం కల్పించారు. ఇది మన ప్రాంత వాసికి మొదటిసారిగా హెచ్ఎల్ మీద భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, తెలుగు జనసేన 3 పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే నా సోదరుడు కసి కప్పనాయుడు, ఆయన ఎంపీగా అతను కూడా ఈ ప్రాంత వాసి రణస్థలం. ఇద్దరు పక్క పక్క ఊర్లోనికి ఒకరికి ఎమ్మెల్యే ఒకరికి ఎంపీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గంలోనే జరిగినటువంటి న్యాయం ఈయన ఈ నియోజకవర్గం. అలాగే ఈరోజు మనం చేసుకున్నటువంటి ఎన్నికల ప్రక్రియ వల్ల మనం చేసుకున్నటువంటి ఈ ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి 9 అలాపై చంద్రబాబు నాయుడు గారి సోదరులు రాజేష్ గారు, నర రోహిత్ గారు శ్రీకాకుళం పర్యటన తెలిసి మన విషయం తెలిసి మన అభినందించడానికి ఇక్కడికి వచ్చి అభినందించి మీ అందరికీ కనిపించి మనందరినీ సంతోషపెట్టిన